అంగన్వాడీలో ధర్నా ఉగ్రరూపం దాల్చింది. బుధవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు గఫూర్ హాజరై సంఘీభావం వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు చేపట్టిన నిరసన ఈరోజు 23వ రోజుకు జరిగింది. ప్రస్తుతం అంగన్వాడీల ధర్నా ఉధృతంగా మారింది. ఈరోజు 26 రోజుల్లో భాగంగా మొత్తం వాళ్ళు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అంగన్వాడీ కార్యకర్తలంతా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాల చూస్తున్నాం. పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. అంగన్వాడీలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమకు కనీస వేతనం కల్పించాలని చెప్పి మా పనిభారంతో మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని, లేనిపోని సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి తమపై పనిభారం అని చెప్పి ప్రధానంగా అంగన్వాడీలంతా ఆరోపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో వారందరికీ మద్దతుగా నిలిచేందుకు సిపిఎం రాష్ట్ర నాయకుడు గఫూర్ గారు మనతోనే ఉన్నారు. ప్రస్తుతం వారిని అడిగి అంగన్వాడీ సమస్య గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ ఆందోళనకు సంబంధించి ఉద్యమం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? 23 రోజులు అయింది. ఈరోజు కలెక్టర్ కార్యాలయాల ద్వారా దిగ్బంధనం చేస్తున్నాము. మరి ఇప్పటికే ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు నుంచి రానివ్వకుండా అంగన్వాడీలని బస్సులను దించేసినారు. చిన్న చిన్న వ్యాన్లు వేసుకుని వస్తుంటే ఆపేసినారు. ఈ రకంగా నిర్బంధం ద్వారా ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు న్యాయం అడిగితే కడుపు మీద కొడతాను అంటే ఆకలితో వాళ్ళు కడుపు కాలుతుందయ్యా అంటున్నారు. వాళ్ళ కడుపు మీద బూట్ కాలుతో కొడతా ఉంటాం పోలీసు వాళ్ళ ద్వారా. మరి దానికి ప్రతిఫలం అనుభవిస్తామని మాత్రం మేము హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళ కోరికల్లో అసమంజసమైంది కానీ అహేతుకమైంది కానీ ఏమీ లేదు. 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. 1000 రూపాయలు అప్పుడు పెంచినావు. కరువు భత్యము మరి మాకేం లేదు. ధరలు పెరుగుతున్నాయి, ఫీజులు పెరుగుతున్నాయి, కరెంట్ ఛార్జీలు నువ్వే పెంచుతీవి, అట్లాగే బస్సు ఛార్జీలు నువ్వే పెంచుతీవి. కాబట్టి అయ్యా నీవు మాకు ధరల పెరుగుదలకు అనుగుణంగా ఇవ్వు 26,000 రూపాయలు అడుగుతున్నావు. కాదు నువ్వు ఇంతకుముందు పాదయాత్రలో నెత్తి మీద ముద్దులు పెట్టి మీకందరికి తెలంగాణ కట్టి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానంటివి. తెలంగాణలో 13,500 ఇస్తున్నారు. 1000 రూపాయలు ఎక్కువ అంటే 14,500 ఇవ్వాలా? కానీ 11,500 ఈరోజు ఇస్తున్నది. కాబట్టి ఆయాలకు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ నవరత్నాలు లేవు, సంక్షేమ పథకాలు లేవు, వెట్టి జాగ్రత్త చేయిస్తున్నావు, మరి నేను జీతాలు పెంచానంటావు. కాబట్టే న్యాయమైనటువంటి డిమాండ్స్ మీదే ఆందోళన చేస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది అంగన్వాడీలకు ఆ గ్రాట్యుటీ ఇవ్వాలని. మేము ఇయ్యము అంటాను, సుప్రీంకోర్టు కూడా లెక్క చేయవు. ఏం ప్రభుత్వం ఇది? ఈ ప్రభుత్వం విధవ ప్రభుత్వము, దందగమారి ప్రభుత్వం. కాబట్టే ఆందోళన చేస్తున్నారు. రేపు 5వ తేదీ నుంచి వాళ్ళు కనుక డ్యూటీలు రాకపోతే అంచివేస్తానంటున్నావు. వాళ్ళు వాళ్ళ స్థానాలు మేము తీసుకుంటాం. మొత్తం కార్మికవర్గం 100,000 మంది కార్మికులు రోడ్లెక్కితే జగన్మోహన్ రెడ్డికి మ్యూజిక్ కనపడుతుంది. కాబట్టి బేచాలకు పోదు. ఏ ప్రభుత్వమైనా పేదవాళ్ళతో పోరాడే ప్రభుత్వం మాడి మసైపోతుంది. పేదవాళ్ళతో తగాద పెట్టుకునే ప్రభుత్వం అధికారంలోకి రాదు. కాబట్టి ఇప్పటికైనా సరే బేచాలకు పోకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళ డిమాండ్స్ అంగీకరించి న్యాయం చేసి సమ్మె విరమించేలాగా చర్చలు జరపాలని సిఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా ప్రభుత్వం చేయకపోతే వీళ్ళకి మద్దతుగా మేము కూడా రోడ్ల మీద కూర్చుంటామని చెప్తున్నాం. సార్ ప్రభుత్వం ఇటీవల చర్చలకు పిలిపించింది, ఎన్ని డిమాండ్ల వరకు సమ్మతించింది సార్? ఇప్పుడు ఆ ఒక్కటే అడగొద్దు అంటున్నారు, అంటే జీతాల పెంపుదల అడగొద్దు అని. ఏమి మినీ సెంటర్స్ పెంచుతాం? ఓకే, మినీ సెంటర్స్ను అంగన్వాడీ వర్కర్ చేయి, మాకు అభ్యంతరం లేదు. ప్రమోషన్లు ఇస్తూ ఉంటున్నాం, ఇవి అభ్యంతరం లేదు. అట్లాగే ఆయాలకు అర్హత ఉండే వాళ్ళకు ప్రమోషన్ ఇస్తాం, మంచిది, అవన్నీ మంచిదే. కానీ ప్రధానంగా అందరికి సంబంధించింది ఏమిటి? 2 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి వేతనాలు పెంచాలా, 26,000 అడుగుతున్నాం. 26,000 చేయలేవు. కనీసం తెలంగాణలాగా, తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ అన్నాం. 1000 రూపాయలు ఎక్కువ లేకుండా తెలంగాణలాగానే ఇస్తా, తర్వాత జూన్లో నేను చూస్తా అని చెప్పు, విరమిస్తారు. అట్లా గ్రాట్యుటీ అమలు చేస్తా అని చెప్పు. ఇవి రెండు చెప్పకుండా మంచిగా కూర్చొని టీ తాపించి నేను టీ ఇచ్చిన వాళ్ళకంటే ఏమన్నా మర్యాద ఉందా? ప్రస్తుతము అంగన్వాడీ కార్యకర్తలంతా కలెక్టరేట్ కార్యాలయం 2 గంటల పాటు బైఠాయించారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ప్రస్తుతం 1 వరుస మాత్రమే ఉండే నిరసన ఆందోళన కాలం ప్రస్తుతం 2 వరుసలుగా పూర్తిగా నిండిపోయిన దృశ్యం కనబడిస్తున్నాము. అంగన్వాడీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున మోహరించిన దృశ్యాలంతా మనం మొత్తం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయం ముందు మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు పహారా కాస్తున్నారు. మొత్తము ప్రస్తుతం చూస్తున్నాం. ప్రస్తుతం అంగన్వాడీ సమస్యలకు సంబంధించి వారి కార్యకర్తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ప్రధాన సమస్యలు ఏమమ్మా? మాది మా వచ్చేసి ముందుగా
శాలరీస్ పెంచాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. మేము ఈ పెరిగే ధరలను బట్టి సుప్రీంకోర్టు కూడా మాకు 26,000 జీతం ఇవ్వాలని చెప్పేసి అంటుంటే, ఈ జగన్ ప్రభుత్వం మాత్రం మాకు అసలు జీతాలు అనేది పెంచుకోకుండా మేమేమో పెంచినామని చెప్పేసి వాళ్ళకి తరపు వాళ్ళకి మాట్లాడుకుంటూ అయిపోతుంది. ఏ సంవత్సరం మాకు జీతం పెంచినారు, ఏ సంవత్సరం లేదనేది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసి ముఖ్యమంత్రి గారికి జీవో ప్రకారం అన్నా తెలియదా? మేము మళ్ళా గుర్తు చేయాలన్నా దాన్ని పేపర్ కేపించి మమ్మల్ని ఏమో జనాల్లోనే ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇక్కడికి కలెక్టరేట్ ముట్టడి అనమే కానీ మీ కలెక్టరేట్ని ఏమైనా దౌర్జన్యం చేయడానికి ఏమైనా మేము ఏమైనా గుండాలమా, లేకుండా ఉంటే టెర్రరిస్టులాగా కనపడిస్తున్నామా? ఎక్కడికక్కడ మా సోదరులందరినీ, అంగన్వాడీ సోదరులందరినీ మొత్తం పోలీసులు బంధి. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. అందులో భాగంగా కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని గత 23 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మెలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి అంగన్వాడీ వర్కర్స్ పిలుపునివ్వడంతో దాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయంపై అంగన్వాడీలు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. సమ్మె విరమించేది లేదని చెబుతున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా, అంగన్వాడీల సమ్మె విరమించుకుంటారా అన్నది ఉత్కంఠగా మారింది. రైట్ మరింత సమాచారం దీనికి సంబంధించి రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అంగన్వాడీలు ఏమంటున్నారు? ఎస్ గణేష్ చెప్పండి. స్పందించలేని పరిస్థితి వైఖరి.